भगवद्गीता सर्व मानवाली कोसम एकादशोध्यायः कालोस्मि लोकक्षयकृत् प्रवृद्धो लोकान् समाहर्तुमिह प्रवृत्तः ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे एव स्थिताः प्रत्यनीकेषु योधाः। श्री भगवानुडु इला पलिकेनु नेने महाकालमुनु సమస్త లోకములను సర్వనాశనము చేసే మూల కారణమును నీ యొక్క ప్రమేయం లేకున్నను ప్రతిపక్షమున నిలిచి ఉన్న యోధులు ఎవ్వరూ మిగలరు. నీవెవరు అన్న అర్జునుడి ప్రశ్నకు సమాధానముగా శ్రీకృష్ణుడు తన ప్రవృత్తిని సర్వశక్తివంతమైన కాలస్వరూపముగా విశ్వ వినాశకారిగా తెలియచేస్తున్నాడు. కాల అన్న పదం కలయతి అన్న పదం నుండి వచ్చింది. అదే సమాన అర్థం గణయతి అన్న పదానికి కూడా ఉంది, అంటే లెక్కించుట అని అర్థం. సమస్త ప్రకృతి ఘటనలు అన్నీ కాలంలో కలిసిపోతాయి. కాలము అనేది ప్రతి ఒక్క జీవ ప్రాణి యొక్క జీవితకాలాన్ని లెక్కిస్తుంది మరియు నియంత్రిస్తుంది. భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు కర్ణుడు వంటి గొప్పవారు సైతం ఎప్పుడు అంతమైపోవాలో అదే నిర్ణయిస్తుంది. అర్జునుడు ఆ యుద్ధంలో పాలు పంచుకోకపోయినా సరే కాలము అనేది శత్రుపక్షంలో బారులు తీరి ఉన్న వారందరినీ నశింపచేస్తుంది. ఎందుకంటే భగవంతుడు ప్రపంచం పట్ల తన బృహత్ ప్రణాళికలో భాగంగా అది అలాగే అవ్వాలని సంకల్పించాడు. ఒకవేళ శత్రుయోధులు అందరూ మరణించినట్టే అయితే మరి అర్జునుడు ఎందుకు యుద్ధం చెయ్యాలి? తదుపరి శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇలా వివరిస్తున్నాడు.